ఇక ఇప్పుడు ఒక వార్నింగ్, ఖబర్దార్, కట్నం తీసుకున్నారో బతుకు భీమవరం బస్ స్టాండ్ అవుద్ది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటారు. ఇంతకంటే గొప్ప శిక్ష ఏంటి? ఇప్పుడే ఒక 4 లక్షలు తీసుకుని దొరికాడు, వాడిని మీ ముందు తీసుకొస్తాం, వాళ్ళు మీకు జబర్దస్త్ కామెడీ అందిస్తారు. Yes, ETV సూపర్ షో జబర్దస్త్ లాంచ్ రాకింగ్. రాకేష్ అండ్ టీమ్ రావుతున్నారు మిమ్మల్ని బాగా నవ్వించడానికి. రెడీ అయిపోవచ్చు. మా నాయన సంసారం సదరంగా వండాడు, ఇప్పుడు తెలిసింది నాకు. ఎందుకంటే అది ఆడేసుకుంటది, సంఖ నాగిచ్చేస్తుంది. నేను ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినానంటే మామూలు మాటలు కాదు, సింగిల్ హ్యాండ్తో అయినా. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోకపోవడం వల్ల. ప్రపంచంలో మేధావులంతా గొప్ప గొప్ప వాళ్ళు అయినారు, అవునరే. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోకపోవడం వల్ల. పెళ్లికి ముందు ఏదో సాధించాలనుకుంటాం, పెళ్ళిన తర్వాత అది మనం సాధిస్తుంది. ఇంకంతా మనం సంపాదించడంలో పడిపోతాం, సాధించడానికి టైం ఉండదు. ఈరోజు భీమవరంలో స్కిట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు నేను సిట్ ప్రాపర్టీ ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సార్. ఏం పనులా? మీకేం సార్ పెళ్ళైతే ఎన్ని పనులు ఉంటాయో ఇక్కడ ఉన్న పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఎత్తుపాత కూడా ఎవరో చెప్పే పనులు చేయకూడదని, నా పనులు నేనే చేసుకోవాలని, పనిలో పనిగా పెళ్లి చేసుకోవడం మానే అయినా నీకు అదృష్టం లేదు సార్. ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద మెదడు, ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అయ్యారు సార్? అదే ఎలా అయ్యారు అని అడుగుతున్నా. పెళ్లి చేసుకోకపోవడం వల్ల నీకు అదృష్టం లేదంతే సార్. కరెక్టే సార్. టైం అయింది, అర్జెంటుగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. ఇప్పుడే ఫైల్ మీద సంతకం పెట్టేది? అర్జెంటుగా పెట్టేయండి సార్. ఇప్పుడు ఏం పెట్టేదా? పెట్టండి పెట్టండి పెట్టండి, మా పిల్ల వస్తే ఊరుకోదు. కోటి రూపాయల ప్రాజెక్ట్ ఫైల్ సార్, అలా చించేశారు ఏంటి సార్? రాకేషా, నీకెందుకు కోపం వస్తుందో తెలుసా? పెళ్లి చేసుకోవడం వల్ల. ఎస్, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ఇరిటేషన్ నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసి నువ్వు కోపడుతున్నావు సార్. ఇప్పటిదాకా నా టైమే బాగోలేదు అనుకున్నాను సార్, ఇంకా మీ టైం మొదలయ్యింది సార్. టైముల గురించి మాట్లాడబాక, చెప్పు తీసుకొని కొడతా. ఇది అమెరికా టైం, గోడ మీద చూడు. ఇది జపాన్ టైమ్, ఇది చైనా టైమ్, రీసెంట్ గా మా ఊర్లో కొన్న ఇది సగటు టైమ్. అన్ని టైంలు కలిపి క్రైమ్ బ్రాంచ్ తొక్కేస్తా. నా పిల్ల వస్తే అన్ని టైం ని మిక్సీలో వేసి జ్యూస్ చేసి తాగేస్తా సార్. నా పిల్ల వచ్చే టైం ఏంటి సార్? సాంగ్ ప్లే. సినిమా సుమిత మామా, సుమిత మామా. రాకేష్, రాకేష్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పద వెళ్ళా. అంటే ఆఫీసు ప్రాజెక్ట్ ఫైలు బాసు చింపాడు, దాన్ని మళ్ళీ టైప్ చేయాలంట, అందుకే ఉండాలి. టైం చూసుకున్నావా? ఎంత అయిందా? అది కాదే. సరే పద. ఇట్లా టైం ఎట్ తీసుకురా. ఎవరు ఆఫీసులో ఎవరు ముందు ఎవరు తీసుకుపోతున్నావా? నా మగుని తీసుకెళ్తున్నా. ఎవరు తీసుకుపోతున్నావా? సుకుమారి బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడగటానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, దరిద్రుడా. నీకు జీతం ఇచ్చి సార్, సంస్కారాన్ని ఇచ్చి సార్, 10,000 రూపాయల జీవితాన్ని ఇచ్చి సార్, నీకు ఒక హై పొజిషన్ నేను ఇస్తే సార్, ఇది ఇంత లేదు, నన్ను అడ్డదిట్టమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుంటావా? టైం సార్ ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఏదో 4,000 రూపాయలు పెట్టి టైం కొనుక్కోలేకపోయినా, 4 లక్షల రూపాయల వ్యధవకు కొక్కుర్తి పడి దాని చేతలో నన్ను మాటలు అనిపిస్తా ఉండవు. బుద్ధి లేదు, సిగ్గు లేదు నీకు. ఈ మాటలు పడకూడదనే నేను పెళ్లి చేసుకోవడం మానే అయినా. నా యదో ముఖానికి ఎవరు పిల్లనిచ్చేది? సీఈఓ, సీఈఓ డిపార్ట్మెంట్ ఆఫ్ ద భీమవరం పుల్లోడు. నా యదో ముఖానికి ఎవరు పిల్లనిచ్చేది అంటావు నువ్వా? నీకు అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. నా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెలియదు దానికి. మీరు ఆగండి సార్. ఏదో కంపెనీ ఓనరు నెల నెల శాలరీ ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు, ఊరుకోవే. అది కాదన్న మాట వినవే. బ్యాక్గ్రౌండ్ సార్, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడ. నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటో తెలుసా నీకు? సార్ అది కాదు సార్. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
ఏంట్రా? పెళ్లి చేసుకోకపోవడమే నా బ్యాక్ గ్రౌండ్. నీ బ్యాక్ గ్రౌండ్ ఏందా? పిలమంటావా? ఊడి పిలుస్తావా? పిలమంటావా? ఏంటి మాట్లాడలేరా? ఏంటి నా ముఖం మీద చేతుతావా? కాలు కొడతా. ఈ రోజు నీకు భీమవరాలో బ్యాండే. కాదు ఇది బ్రాండ్ ఇదే. బ్యాండ్ కాదు ఇది బ్రాండ్ చెమట చుక్క కూడా తగలదు తెలుసా? పిలో వచ్చి 10 నిమిషాలు కూడా కాల ఫైల్ టైప్ చేయలా పని పిలిచుకుని వెళ్తాను అంటున్నాడు. ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్తాడు అంటున్నా? నువ్వు తీసుకున్న 4 లక్షల రూపాయల కట్నం పాపానికి సినిమా టికెట్లు అడ్డం పెట్టుకుని తెరుతున్నారా? సార్ టైం ఏందా? దీనికే మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్? నేను చెప్పే కొన్ని విషయాలు ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ మీకు. చెప్పదా? పెళ్ళైన కొత్తలో మీరు నాకు మా ఇంటికి వచ్చి ఒక ప్లాస్మా టీవీ ఇచ్చారు. అవును, ప్లాస్మా టీవీ ఇచ్చారు. పిచ్చు టూ పని చేస్తుందా? పిచ్చెక్కి ఇచ్చేస్తుంది సార్. ఏమైందా? ప్లాస్మా టీవీలో మధ్యాహ్నం 1 గంటకి ఈ టీవీలో స్టార్ మహిళ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది సార్. అవును, సుమ గారు స్టార్ యాంకర్ సుమ గారు కదా, అందులో సుమ గారిని యాంకర్ గా తీసేసి పొట్టిదాన్ని పెట్టాలంట సార్. ఈ టీవీలో మధ్యాహ్నం 1 గంటకి 2300+ స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో లెజెండ్ సుమ గారిని తీసేసి ఈ పొట్టిదాన్ని పెట్టమంటదా? ఎందుకంటే ఎందుకంటే నువ్వు 4 లక్షలు వెదవు కక్కుతూ పడ్డం వల్ల సుమగారిని తీసి ఏమిని పెట్టమంటుంది? సిగ్గురవుతా ఉన్నాడురా. టైం సార్, టైం చూపు సార్. దీనికి ఏం తరుగుతారు? ఇప్పుడు నా నెల శాలరీ ఎంత? 10,000. 10,000 అంతే కదా సార్? ఆ 10,000తో వచ్చి రాని కాపురం సంసారం ఎలా తీయాలంటే జీవితం నాశనం అయిపోతుంది సార్. దీని నెల బ్యూటీ పార్లర్ ఖర్చు ఎంత తెలుసా సార్? 1,00,000 రూపాయలు. ఏంది 1,00,000 రూపాయలా? అడగండి. ఏది సమంత కూడా కాదు కదా స్వామి, ఇంత ఖర్చా? ఏమ్మా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఓడికి పింఛన్తో కలిపి 10,000 ఇస్తుండా. 10,000 రూపాయల శాలరీతో ఓడి బతకడమే కష్టంగా ఉంటే ఓడి భార్యని భర్తీ చేయడం ఇంకా కష్టంగా ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిస్తా? అదే ఎందుకు పెట్టిస్తుంది? ఎందుకు పెట్టిస్తుంది? నాలుగు లక్షల రూపాయలకి కకృతి పడకపోతే 1,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టిస్తాయి? దీనికైతే అరుస్తారు. మొన్న రీసెంట్ గా పండుగ వచ్చింది, ఏంటది? దీపావళి. దీపావళి పండుగ ఏమండి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్, ఎస్పెషల్లీ అమ్మ మీకే తెల. మొన్న దీపావళి పండుగకి దీనికి చీర కొన్నానండి. మ్యాచింగ్ గాజులు దొరికాయి, మ్యాచింగ్ పాలు దొరికింది, మ్యాచింగ్ అబ్బో నీ సోకో బాహుల్దారి కాదే, నా సంసారాన్ని చదరంగా అలా ఆడిస్తున్నావు కదే అబ్బా. మ్యాచింగ్ గాజులు దొరికాయి, మ్యాచింగ్ పాలు దొరికింది, మ్యాచింగ్ చెప్పులు దొరికాయి సార్. మ్యాచింగ్ లిప్ స్టిక్ దొరకలేదని ప్యాంట్ స్టిక్ తో చెప్పుతో కొట్టింది సార్. లిప్ స్టిక్ దొరకలేదని ప్యాంట్ స్టిక్ తో కొట్టింది. ఏమాడతా ఉండరా? అదే 4 లక్షలకి ఎగదు ఈత మాత నా కూడా. ఏమాడతా ఉండ? అడగండి. ఏమ్మా దీపావళి రోజు లక్ష్మీ బొమ్మలు కాల్చుకోవాలా? ఇలా భర్తలు కాల్చుకోకూడదు. ఎందుకంటే దాచులు పెడుతున్నావు? ఎందుకు పెడతాది? ఎందుకు పెడతాది? నాలుగు లక్షల రూపాయలు నాకు తీసుకోకపోతే ఈ రోజు ఏమి ఇబ్బంది పెడతాదా? ఎందుకు పెడతారా? దీని వరకు ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంటర్నేషనల్ మ్యాటర్ సార్. దీంతో నన్ను మామూలు కొట్టరు. ఈ మధ్య ఈటీవీ వాళ్ళు ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, అవును ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా అని ఒక 4 ఛానల్స్ పెట్టారు. అవును, నేను కూడా చూస్తున్నా. ఇది కూడా చూసి చూడండి సోకు. ఎట్టా ఇట్టా 4 లక్షలు తీసుకో. నిన్ను టైం సార్, ఇట్ట కాదురా, టైం ఇట్ట కాదు, తీసుకో. నా ముఖం మీద చేస్తావా? చెయ్యందా, కాలు కొడేస్తా. నీ అల్లుడి మీద కాదు, ఎవడు వచ్చినా ఈరోజు చెయ్యేస్తా. కట్నం తీసుకోకూడదు.
మేడం నేను వచ్చేస్తా సినిమాకి, నువ్వు వెళ్ళవే. నువ్వు పోతాలని దండం పెడతాం, పోతాల కడిగి పడుతుంది. లవ్ యూ అత్తయ్య. వస్తా అత్తయ్య, ఇల్లు ఈసారి కట్నం తీసుకోవడానికి ట్రై చేయి కల్లుడు. ఈ నొప్పులు తగ్గాలంటే కాపురం పెట్టుకోవాలరా. కాపురం కాదు సార్, వెంటనే పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలి సార్. నిజమేరా, ఇన్ని జబ్బులకి ఏం నీళ్ళు రాయాలంటే ఉండాలి, కాపురం పెట్టాల్సిందే. టైం బాలే సార్. నోరు మై, టైం బాలేదు. ఇంటికి వెళ్ళాక తీసుకోలేదా? 4 లక్షల కట్టు. అదే